జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపే రోజు దగ్గర పడిందని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. జనాన్ని చూసి జగన్ భయపడుతున్నారని, మీటింగులకు వచ్చే మహిళల చున్నీలను కూడా పోలీసులు లాగేసుకుంటున్నారని అన్నారు. చున్నీలు తీసేసేలమంటుంటే సభకి అది అగౌరవపరిచినట్టు కాదా? దీనికి పోలీస్ శాఖ కాదు, దీనికి రెస్పాన్సిబుల్ ఎవరంటే ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా క్షమాపణ చెప్పాలి. మహిళల్ని ఈ విధంగా వాళ్ళ ఆవేదన గురి చేసి అవమానపరిచినందుకు ఇంతకన్నా విడూరంగా ఎక్కడ ఉండదు. రాష్ట్రంలో ఈరోజు ఎటువంటి పరిపాలన జరుగుతుందో ప్రజలకు అర్థం అవ్వాలి. దేనికోసం ఈ సభలు మీరు నిర్వహిస్తున్నారు? ప్రజల కోసమేనా? నిజంగానే ప్రజల కోసమైతే ఎందుకు భయపడుతున్నారు? మీరు ప్రజలను చూసి ఎందుకు సెలవులు ప్రకటించి రోడ్లు మూసేస్తున్నారు, కొట్లు కట్టేస్తున్నారు? ఇదే విశాఖపట్నంలో గతంలో ఆయన వచ్చినప్పుడు ఏ విధంగా కార్యక్రమాలు జరిగినా మీకు తెలుసు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి ఏమాత్రం కూడా ఉపయోగపడని కార్యక్రమాలు. ప్రజాస్వామ్యంలో మీరు నిలబడండి. ప్రజలు మీకు నిజంగానే మీరు మంచి నాయకత్వం, మంచి పరిపాలన అందిస్తున్నారంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీలో లేదు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని ఇంటి పంపించారు.